చూడకముందు దేవుడు అబద్ధం అనుకున్నాను, చూశాక నా కళ్ళతో చూశాక అంతా ఆమె ఆ తల్లే కనిపిస్తుందిరా, ఆ విశ్వరూపం చెప్పిందిరా విశ్వం నాశనం అయిపోతుందని, ఆ ప్రళయం గురించి వచ్చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడు, అంత మామూలుగానే ఉంది. ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని మరో స్వామి చెప్పాడండి. ఇంకా శక్తి భూమి మీద ఉంటే భూమి బద్దలైపోతుంది, యుగం అంతా అయిపోతుంది. ఈ నాశనానికి మన కారణం కాకూడదండి, మన కారణం కాకూడదు. ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు? తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి, యథాస్థానంలోనే చేర్చేయండి. Don't be emotional. ఇప్పుడు మేము మీ ఇంట్లోనే ఉన్నాం. Hey, hey, what the hell are you doing in my house? అర్జెంటుగా నీ దగ్గర ఉన్న పవర్ బాక్స్ తో సహా నువ్వు వెంటనే మీ ఇంట్లో ఉండాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవురా ఇడియట్. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నీ భార్య శవం కూడా నీకు దొరకదు. Hey, don't try any of your dirty tricks. నిన్ను వదలను, I'll kill you. నీకు నీ భార్య ప్రాణాలు కావాలా? వద్దా. నీ బెదిరింపు నేను లెక్క చేయను. Yes, yes, yes. ఎవరు వచ్చారు? కరుణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి నీ గురించి వివరాలు అడిగి టార్చర్ పెడుతున్నారు. ఎదురు తిరిగేసరికి నన్ను షూట్ చేసి కరుణ్ తీసుకెళ్ళిపోయారు. అరగంట రమ్మన్నారు, లేకపోతే కరుణ్ చంపేస్తారు. చెప్తాను, ఎవరికి తెలియకుండా రమ్మన్నారు. పద my wife. Where is the box? నేను వచ్చింది నా భార్య కోసం. మేము నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను రప్పించి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీకు భయపడి లొంగిపోవటానికి కాదు, నేను దేన్ని లెక్క చేయని చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు నీ భార్య చావును కూడా లెక్క చేయవా? ఆ బాక్స్ గురించి తెలిసింది వీడికి ఒక్కడికేరా? వీడిని చంపేస్తే మనకు ఆ గుట్టెలా తెలుస్తుంది. వీడి భార్యను అడ్డం పెట్టుకుని వీడిని ఇక్కడికి రప్పించింది వీడిని చంపడానికి కాదు, మనకు కావలసిన ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సచ్ సారీ, నేనెంత ఆలోచించలేదు. నాకంటే నా కుక్క స్ట్రైకి చాలా తెలివైందిరా. ఈరోజు నేను చూస్తున్న నీ అసలైన రూపం అదేనాడో కనిపెట్టింది. నేను ఆ రోజే చెప్పాను కదా వీళ్ళు ప్రపంచాన్ని కొనేస్తారని, విన్నావా? ఇప్పుడు ఏమైంది? యు ఆల్వేస్ రైట్, ఆల్వేస్. యు బ్లడీ ఓ
What a great personality. But your sincerity is hanging by the chain. Sorry. Hey, hey, Balram. ఇదిగో ఆ బాక్స్ లో ఉన్న అటామిక్ పవర్ తో వీళ్ళు పెద్ద మారణ ఆయుధాన్ని తయారు చేస్తారా? అది మీరు అనుకున్నట్టు మారణ ఆయుధం కాదు, మహాశక్తి. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఏదైతే నీకెందుకురా, అది ఎక్కడుందో చెప్పి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పేస్తాడు. I will shoot her! చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావు అన్న తొందరలో అది నా చేయజారి కాళింగ కొండ గృహలో పడిపోయింది. నువ్వే చేర్చాలి, నువ్వే చేర్చాలి కరుణ. భూతాలు పారిపోయి మిగిలిన పసి కోరికని బ్రహ్మ సృష్టించిన మనిషిగా అంతమయ్యాను. మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేమి లేదు బాబా. నువ్వు ఎలా ఆత్మయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత. రహస్యం నీకు తెలుసు, వాడు నీతో చెప్పడం మేము చూసాం. ఈరోజు ఎలాగైనా దాని చేత విధులు తలుపులు సోదర్శి సభకేసం తెలుసు ఎవ్రీథింగ్ సచ్. దేశంలో దేవుళ్లే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే.
దెయ్యానికి విరుగుడు, దెయ్యాల రాజుడు. తల్లి కడుపులో చచ్చిన చిరు ఊపిరి చిచ్చర పిడుగై తల్లి ప్రాణాన్ని కాపలా కడుతుంది. ఈ పైదల భస్మంతో బంధం వేస్తా. అలా అమ్మకు నేను దూరం అయిపోయాను. వాళ్ళు గీసిన ఆ పిశాచి గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఆ దేవుడి పెట్టెని తిరిగి సముద్రంలో చేర్చాలి. ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి. దానికి కారణ జన్ముడైన ఒక శక్తి పుత్రుడు కావాలి. అందుకే నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను. నేస్తం, నీ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏక మార్గంలో వచ్చిన క్షణంలో, ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో, అమ్మవారు ఆ గ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీపుత్రుడవయ్యావు. అందుకే ఆత్మమైన నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీద గాని ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీపుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? చెప్పకుండా చెప్పకుండా చెప్పు.